वेलकम टू मई चैनल नेनु बागुन्नानु मीरु बागुन्नारनि अनुकुंटुन्नानु मीरु बागुंडालनि आ देवुन्नि प्रार्थिस्तानु चेप्पानु कदा नेनु वीडियोस वच्चेसि हेल्त टिप्स गुरिंचि रिलेटेड गा उंडे चेस्तानानि ई रोजु ओक चिन्न हेल्त टिप तो मी मुंदुकु वच्चानु ई टापिक लोकि पोये मुंदु ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ఓకేనా ఈ రోజు మెయిన్ గా మన టాపిక్ వచ్చేసి తలనొప్పి తల భారంగా అనిపించడం గాని తలనొప్పిగా ఉండడం గాని పగలంతా మనం ఏవేవో వర్క్ చేసి ఈవినింగ్ మన ఇంటికి వచ్చేనే మనకి తలనొప్పిగా అనిపిస్తుంటుంది మనల్ని ఏం చేస్తారంటే లేదంటే టీ స్పెషల్ టీ స్ట్రాంగ్ గా టీ చేసుకొని టీ తాగుతారు अंत टाबेट इलाका सिंपल चुपता टिप द्वारा हेडेक बैठ पड़ा चूदा ओके स्टार्ट फस्ट मन चत रेतलना कदा दाटो कुड़चे तीसकोनी की चूपड़ वेल को बुटन वेल को मध्य स्पेस एदे स्पेस गैप मन एडम चेत बुटन वेल तो इलाटे प्रेजर अप्लाई कोई गट्टि पटी इला वन मिनट निम्षम लेदा मुफ सेकेंड लेदा निम्षम वरकु इला पट्टुकोवाली इला पट्टुकुंटे अप्पुडे मनकि हेडेक निजंगा उन्नट्टयिते कंपल्सरीगा वेंटने वितिन सेकेंड्स लो मनकि रिजल्ट अनेदि कनबडुतदि हेडेक तग्गिनट्टु अनिपिस्तदि अनिपिंचडं कादु निजंगाने तग्गुतदि कावालंटे मीरु ट्रै चेयंडि इला कंटिन्यूगा डैली मार्निंग ईवनिंग वन मिनट రోజు పొద్దునే ఒక నిమిషం పాటు సాయంత్రం ఒక నిమిషం పాటు చేయడం వల్ల మనకి హెడ్ఏక్ అనేది రాకుండా ఉంటుంది మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఇంకొకసారి చూపిస్తాను మీ కుడి చేతి చూపుడు వేలుకు బొటన వేలుకు మధ్యలో ఉన్న స్పేస్ లో గ్యాప్ లో ఎడమ చేతి యొక్క బొటన వేలుతో ఇలా ప్రెజర్ చూడండి ఇలా ప్రెజర్ అప్లై చేస్తే కంపల్సరీగా హెడ్ఏక్ అనేది తగ్గుతది తలనొప్పి అనేది తగ్గిపోయి మీరు రిలీఫ్ అవుతారు అదే విధంగా ఈ దీన్ని ఎందుకు ఫాలో కావాలంటే మనం టాబ్లెట్ వేసుకోవచ్చు వేసుకుంటే రిలీఫ్ అనేది వస్తుంది కాదనలేదు బట్ మనం టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల కంటిన్యూగా పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం వల్ల మనకి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమంటే మనకు సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటారు అంటే మనకు తెలియకుండానే మన బాడీలో ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో కిడ్నీస్ గాని లివర్ గాని లంగ్స్ గాని ఇవి మనకు తెలియకుండానే మన బాడీలో అవి డిస్ట్రక్ట్ అయిపోతాయి అంటే అదే చెడిపోవడం వాటి వర్క్ సరిగ్గా చేయకుండా అయిపోతాయి దీనివలన ఒక 4 5 ఇయర్స్ తర్వాత మనకి ఏమంటే ఏమైతదంటే 4 5 ఇయర్స్ తర్వాత మన బాడీలో అన్ని మొత్తం ఆర్గన్స్ ని డ్యామేజ్ అయిపోయి మనం ఇంకా అదే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేవి వచ్చేస్తాయి ఇవన్నీ కాకుండా ఉండాలంటే మీరు ప్రతి చిన్న చిన్న దాటికి టాబ్లెట్స్ నుంచి యూస్ చేయకుండా డైరెక్ట్ గా మనం ఇట్లా ఇలాంటి ఏమైనా నేచురల్ టిప్స్ ఉంటే మీరు ఫాలో కాండి కంపల్సరీగా అనవసరంగా అయిన వాటి చిన్న చిన్న వాటి కోసం టాబ్లెట్స్ యూస్ చేయొద్దు మై హంబుల్ రిక్వెస్ట్ ఓకేనా ఇలాంటి టిప్స్ ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర ప్రతిరోజు ఒక వీడియోలో నేను ఏ వీడియో అయితే చేయబోతానో వీడియోలో ఈ టిప్స్ గురించి మాట్లాడుకుందాం ఓకే ఇంతకు ముందు ఒక స్టోరీ చెప్పాను ఆ స్టోరీలో కన్క్లూజన్ అయితే చెప్పలేదు కన్క్లూజన్ ఇంకా ఉంది వీలైతే నెక్స్ట్ ఒక వీడియో దానికోసం సెపరేట్ గా వీడియో చేసి కన్క్లూజన్ అని చెప్తాను బట్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ టిప్స్ చెప్పండి అని కామెంట్స్ రూపంలో తెలియజేయండి కంపల్సరీగా మీకోసం నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా థాంక్యూ ఫర్ వాచింగ్